హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తరాంధ్ర ఉత్తర తెలంగాణకి ఆగస్టు మొదటి వారంలో భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాలకి మరొకసారి ఆగస్టు మొదటి వారంలో భారీ కుండపోత వర్షాలు కురవనున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర భారతదేశ దిశగా విస్తరిస్తుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర అదేవిధంగా ఉత్తర తెలంగాణలో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాలు, కోనసీమ జిల్లాలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల వరకు కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరొకసారి వర్షాలు పడతాయి. ఇప్పటికే గత 2 వారాల నుంచి తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావం ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, భద్రాద్రి, ఖమ్మం, కొత్తగూడెం, మేడ్చల్, రాజన్న, సిరిసిల్ల, మంచిర్యాల, ములుగు, వనపర్తి, హైదరాబాద్ లోని కొన్ని పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. దీని ప్రభావంతో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. పలు ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా ఉంటుందని, ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని వాతావరణ కేంద్రం హై అలర్ట్ ని జారీ చేసింది. ఇకపోతే రాయలసీమ, ప్రస్తుతానికి రాయలసీమలో ఒక మోస్తరుగా కురుస్తున్నటువంటి వర్షాలు మరొక 2 రోజుల పాటు కొనసాగుతాయి. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. దీని ప్రభావంతో కర్నూలు, కడప ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ఇక దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.